హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఎనిమిదవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దామండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అంతేకాకుండా ముందుగా మన ఛానల్లో ఉన్నటువంటి మహిళా అభ్యర్థులందరికీ కూడా మీకు మీ కుటుంబ సభ్యులకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను లెట్స్ డైవ్ క్లాస్ నా సో గైస్ ఏపీ గ్రామ వార్డు సచివాలయం మూడవ నోటిఫికేషన్ లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి కేవలం ఐదు వందల రూపాయలకే కేటగిరీ వన్ అభ్యర్థులకు రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది బైలింగ్ వల్ల ఉంటాయండి పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి పర్ఫెక్ట్గా మీకైతే అయితే యూజ్ అవుతుందండి మూడు వేల రూపాయల కోర్సుని ఐదు వందలకే ఇస్తున్నాము అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి వంద శాతము ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ప్లస్ రెండు వేల ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు బుక్స్ కొనుక్కుంటే రెండు వేల రూపాయలు అవుతాయండి మార్కెట్లో కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక టూ థౌజండ్ బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము కేవలము త్రీ నైంటీ నైన్ రూపీస్కే మంచి అవకాశం ఉపయోగించుకోండి సో ఫ్రెండ్స్ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ వన్ నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి ఒకసారి చూడండి ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్ కనిపిస్తుంది కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి డెమో క్లాసెస్ ఉందండి వెంటనే కోర్స్ తీసుకోండి ఆల్ ది బెస్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ డిఆర్డిఓ దేశీయంగా రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణి విజయవంతంగా ఏ వేర్షన్ ఇటీవల అరేబియా సముద్రంలో పరీక్షించారు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి షిప్ లాంచ్డ్ వేర్షన్ ఓకే అంటే షిప్పుల నుంచి దాన్ని ప్రయోగించే విధంగా దాన్ని రూపొందించడం అయితే జరిగింది సో నిన్న మనకు స్టూడెంట్ కామెంట్ చేయడం అయితే జరిగిందండి ఒక కామెంట్ ఏంటి అంటే సార్ మీరు జస్ట్ సింపుల్గా క్వశ్చన్ టు ఆన్సర్ ఇస్తున్నారు కదా మరి ఇటీవల జరుగుతున్నటువంటి ఎగ్జామ్లో స్టేట్మెంట్గా ఓకే క్వశ్చన్స్ అన్నీ కూడా స్టేట్మెంట్ వైజ్గా అడుగుతున్నారు సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సో అని చెప్పేసి అయితే అడగడం జరుగుతుందండి సింపుల్ అండి ఒకటి గుర్తుంచుకోండి ఒక క్వశ్చన్ టు ఆన్సర్ చదివితేనే కాదు ఓకేనా ఈ క్వశ్చన్ టు ఆన్సర్కు సంబంధించి ఈ డీటెయిల్స్ ఉన్నాయి కదా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ క్వశ్చన్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నుండే వస్తుంది ఇక్కడ ఏంటి మనము బ్రహ్మోస్ క్షిపణి గురించి తెలుసుకుంటున్నామండి ఎక్కడ లాంచ్ చేశారనేది షిప్ లాంచ్డ్ వెర్షన్ అండి ఇది ఓకే అరేబియా సముద్రంలో లాంచ్ చేశారు ఇదే క్వశ్చన్ రాక రావచ్చు రాకపోవచ్చు మరి ఈ యొక్క బ్రహ్మోస్ క్షిపణి అనేది ఏ రెండు దేశాల యొక్క సంయుక్త ప్రాజెక్ట్ అంటే రష్యా మరియు భారతదేశము సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే రావచ్చండి కాబట్టి మనం ఒక క్వశ్చన్ టు ఆన్సర్ చదివి రిమైనింగ్ అంతా స్కిప్ చేస్తే మాత్రము సో మనము మార్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది కంపల్సరిగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం చూడాలి చూద్దాం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ దేశీయంగా రూపొందించిన ఈ క్షిపణి షిప్ లాంజర్ వెర్షన్ను సో అరేబియా సముద్రంలో పరీక్షించారు భారత్ రష్యా సంయుక్త భాగస్వామ్యంతో బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జలాంతర్గాములు విమానాలు ఓడలతో పాటు నేలపై నుంచి ప్రయోగించే క్షిపణి బ్రహ్మోస్ క్షిపణులను ఉత్పత్తి చేస్తుంది మరి బ్రహ్మోస్ క్షిపణులు ధ్వని వేగానికి దాదాపు మూడు రెట్ల వేగంతో మ్యాక్ వేగం అంటారండి మ్యాక్ స్పీడ్ అంటారు ఓకేనా ధ్వని వేగంతో దీన్నైతే పోలుస్తారండి ధ్వని వేగం కంటే దాదాపుగా మూడు రెట్ల వేగంతో ఇవి ప్రయాణిస్తాయంట ఇది కూడా ఒక ఆప్షన్లో రావచ్చు మనకి ఓకేనా మరి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ దేశీయంగా రూపొందించిన ఈ క్షిపణి షిప్ లాంచ్ వెర్షన్ను అరేబియా సముద్రంలో పరీక్షించారు భారత రష్యా సంయుక్తంగా భాగస్వామ్య బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జలాంతర్గాములు విమానాలు ఓడలతో పాటు నేడలపై ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణులను ఉత్పత్తి చేస్తున్నట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వీటిని భారతదేశము విదేశాలకు ఎగుమతి కూడా చేస్తుందండి ఓకేనా ఇందుకు గాను మొట్టమొదటిసారిగా ఫిలిప్పైన్ దేశానికి మూడు వందల ఐదు మిలియన్ డాలర్ల ఒప్పందం అయితే కుదుర్చుకుంది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఓకేనా ఇటీవల రక్షణ రంగ రక్షణ క్షిపణుల రంగంలో స్వయం సమృద్ధి సాధించాలనేటువంటి ఆత్మనిర్భర్ భారత్ దానిలో భాగంగా మరి ఈ యొక్క మిసైల్స్ని మనమే రూపొందించి విదేశాలకు కూడా సరఫరా చేసే లక్ష్యంతో ప్రారంభించినటువంటి ఇది మరి బ్రహ్మస్ క్షిపణిని మూడు వందల డెబ్బై ఐదు మిలియన్ డాలర్ల ఒప్పందము ఫిలిప్పీన్స్తో కుదుర్చుకున్నారు గుర్తుంచుకోవాలి ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ సో మనం ఒక క్వశ్చనే చదివి రిమైనింగ్ అంతా చదవకుంటూ ఇప్పుడు ఎన్ని పాయింట్లు ఉన్నాయి దీంట్లో కదా ఇప్పుడు ఒక క్వశ్చన్లో నేను అన్ని పాయింట్స్ కవర్ చేయలేను జస్ట్ ఒక క్వశ్చన్ ఇస్తాను అంతే మీకు కానీ అన్ని పాయింట్స్ని కవర్ చేయలేను అన్ని పాయింట్స్ కవర్ కావాలంటే తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చూడవలసిందే ఓకేనా ఇటీవల జరిగినటువంటి అన్ని ఎగ్జామ్స్లో కూడా మన స్టూడెంట్ చెప్పింది నాకు ఒక్కటే క్వశ్చన్స్ కాకుండా ఇది కూడా చదివాము సార్ మాకు ఆల్మోస్ట్ చాలా వరకు మేము ఆన్సర్ చేయగలిగాము అని అయితే చెప్తున్నాను ఇప్పటి నుంచి కాదండి కరెంట్ అఫేర్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుండి కూడా దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను నేను డైలీ బేసిస్లో నుంచి ఇదే చెప్తున్నాను ఓన్లీ క్వశ్చనే కాదు మనం చదవాల్సింది దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఓకే రైట్ పదహారవ శతాబ్దానికి చెందిన వినాయక విగ్రహాన్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో పురావస్తు శాఖ గుర్తించింది ఎక్కడండి కడప జిల్లాలో వైఎస్ఆర్ కడప జిల్లాలో వివరాలు చూద్దాం వైఎస్ఆర్ జిల్లా మైదకూరు మండలము ఉత్సలవాలము గ్రామంలో పదహారవ శతాబ్దం కాలమునాటి వినాయక విగ్రహాన్ని గుర్తించినట్లుగా ఔత్సాహిక పరిశోధకుడు భూమిశెట్టి రమేష్ గారు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి పశుల దొడ్డులో ఈ విగ్రహాన్ని కనుగొన్నట్లు పేర్కొన్నారు విగ్రహము ఎడమ చేతిలో శంఖము కుడి చేతిలో డమరుకం ఉన్నట్లుగా తెలిపారు మైసూరు పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నం రెడ్డికి ఈ విగ్రహం గురించి తెలియచేయగా ఇది పదహారవ శతాబ్దముదని వారు పేర్కొన్నట్లుగా తెలుస్తుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ వన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రెండు వేల ఇరవై మూడు గురించి క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి ఆప్షన్ అన్నీ కూడా సరైనవే అండి ఆప్షన్ డి అన్నీ సరైనవి చూద్దాం ప్రతి సంవత్సరం మార్చ్ ఎనిమిదవ తారీఖున నిర్వహిస్తారు థీమ్ డిజిట్ ఆల్ అంటే డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై మూడు లింగ సమానత్వము అబార్షన్ యాక్సెస్ మరియు మహిళలపై హింస మరియు దుర్వినియోగం వంటి అంశాలపై అవగాహన పెంచడము ముఖ్య లక్ష్యంగా పెట్టుకుందండి వివరాలు చూద్దాం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదిన ప్రపంచం మహిళా హక్కుల కోసం ప్రచారానికి కేంద్ర బిందువుగా ఐక్యరాజ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటుంది మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రెండు వేల ఇరవై మూడు లింగ సమానత్వము అబార్షన్ యాక్సెస్ మరియు మహిళలపై హింస మరియు దుర్వినియోగం వంటి అంశాలపై అవగాహన పెంచుతుంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం రెండు వేల ఇరవై మూడు అనేది తమ దేశాలు మరియు సమాచార చరిత్రలో అసాధారణమైన పాత్రను పోషించిన సాధారణ మహిళలు సాధించిన పురోగతిని ప్రతిబింబించేలా మార్పు కోసము పిలుపునిచ్చే మరియు ధైర్యం మరియు దృఢ నిశ్చయంతో కూడిన చర్యల కోసం జరుపుకునే సమయంగా చెప్పుకోవచ్చు అంటే ఎవరెవరైతే తమ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారు అంటే సమాజంలో పురుషాధిక్యత ఉన్నటువంటి సమాజంలో మేము కూడా పురుషు పురుషులతో సమానం మేము ఇంకా ఏం తక్కువ కాదు అంటూ అన్ని రంగాలలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారి సో వారి గురించి మనము తెలుసుకోవడము సో మోటివేట్ అవ్వడము ఉన్నత లక్ష్యాలను సాధించడం కోసం కృషి చేయడమే ముఖ్య ఉద్దేశము మరి ఇంటర్నేషనల్స్ ఉమెన్స్ డే రెండు వేల ఇరవై మూడు థీమ్ డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ ఓకే నెక్స్ట్ వన్ మహిళా సాధికారత మరియు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఏ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి ఏకల్ మహిళా స్వరోజ్గార్ యోజనను ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఉత్తరాఖండ్ వివరాలు చూద్దాం మహిళా సాధికారత మరియు భద్రతా వారోత్సవాల ముగింపు సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏకల్ మహిళా స్వరోజ్గార్ యోజనను ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తున్నారు తమ నైపుణ్యం ద్వారా మహిళలు తమ కుటుంబాల ఆర్థిక వ్యవస్థకు బలాన్ని అందిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మాతృశక్తికి సాధికారత కల్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయని ముఖ్యమంత్రి అన్నారు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ భారతీయ సైన్యము మరియు ఫ్రెంచ్ సైన్యము సంయుక్తంగా ఫ్రింజెక్స్ ట్వంటీ త్రీను ఇటీవల ఏ రాష్ట్రంలో నిర్వహించారు ఫ్రింజెక్స్ అనేది ఈ యొక్క సైనిక వ్యాయామం వ్యాయామం పేరండి ఇది ఓకేనా సో ఆన్సర్ ఆప్షన్ డి అండి తిరువనంతపురము కేరళలో ఫ్రెంజెక్స్ ట్వంటీ త్రీ సో ఎక్సర్సైజ్గా చెప్పుకోవచ్చు విరాలు చూద్దాం మార్చి ఏడు మరియు మార్చ్ ఎనిమిది రెండు వేల ఇరవై మూడు తేదీలలో భారతీయ సైన్యము మరియు ఫ్రెంచ్ సైన్యం కేరళలోని తిరువనంతపురంలోని పాంగోడ్ మిలిటరీ స్టేషన్లో వారి మొదటి సంయుక్త సైనిక విన్యాసమైన ఫ్రెంజెక్స్ ఇరవై మూడుని నిర్వహించనున్నాయి నిర్వహించాయి ఆల్రెడీ ఫ్రెంచ్ ఆరవ లైట్ ఆర్మ్డ్ బ్రిగ్రేడ్కు చెందిన కంపెనీ గ్రూప్ మరియు తిరువనంతపురంలో ఉన్న ఇండియన్ ఆర్మీ సిబ్బందితో కూడిన ప్రతి బృందంతో ఈ రెండు సైన్యాలు మొదటిసారిగా ఈ ఫార్మాట్లో పాల్గొన్నట్లుగా తెలిపాయి మొదటిసారి అండి ఫ్రాన్స్తో ఈ యొక్క సైనిక విన్యాసాలు నిర్వహించడము ఇంపార్టెంట్ మొదటిది కాబట్టి గుర్తుంచుకోవాలి నెక్స్ట్ కన్యాశుల్కం విధానాన్ని రద్దు చేసే నూతన చట్టాన్ని ఇటీవల తీసుకొచ్చిన దేశము ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆప్షన్ బి అండి చైనా కన్యాశుల్కం అంటే మన పూర్వకాలంలో చూసామండి ఏంటి డబ్బులు ఇచ్చి అమ్మాయిలను కొనుక్కునేటువంటి ఒక సాంప్రదాయం ఉండేది ఓకేనా అప్పుడేంటి గురజాడ వేంకటప్పారావు గారు చాలా అభ్యుదయ కవి అండి ఆయన చాలా రచనలు చేశారు ఈ అంశం పైన కన్యాశుల్కము అనేటువంటి మరి అభ్యుదయ కవి ఒక రచనను కూడా చేశారండి అందులో ఏంటి అంటే పూర్వకాలంలో ఉండేది మనకి కన్యాశుల్కము ముసలి వాళ్ళు వా ముసలి వ్యక్తికి సహాయం చేయడానికి కావచ్చు తోడ్పడడానికి కావచ్చు చిన్న పిల్లల్ని ఓ పది సంవత్సరాల పిల్లల్ని కొనుక్కునేవారండి డబ్బులు ఇచ్చి తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చి చిన్న పిల్లల్ని కొనుక్కొని వారితో పని చేయించుకునేవారు ఓకేనా మరి అలాంటి విధానాన్ని కన్యాశుల్కం అనేవారు డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం సో ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు చైనా దేశంలో ఈ యొక్క కన్యాశుల్కం విధానాన్ని రద్దు చేశారు ఎందుకోసమండి సో అక్కడ జనాభా సంఖ్య అనేది విపరీతంగా తగ్గుకుంటూ వస్తుందంట ఓకేనా కన్యాశుల్కం ద్వారా అబ్బాయిలు చిన్నపిల్లల్ని కాదు ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలను కొనుక్కునేటువంటి పద్ధతి అయితే ఉందండి పెళ్ళికి కంపల్సరిగా అమ్మాయిలకు కొంత అమౌంట్ ఇచ్చి అంటే కట్నం సింపుల్గా చెప్పాలంటే మనకి ఇక్కడ మన దేశంలో ఇక్కడ అమ్మాయిలు అబ్బాయికి అబ్బాయికి ఇచ్చి కొనుక్కుంటారు ఇక్కడ అమ్మాయిలు కొనుక్కుంటారు అబ్బాయిలని కదా అమ్మాయిలు అబ్బాయిలను కొనుక్కుంటారు అక్కడ అబ్బాయిలు కొంత అమౌంట్ కట్నం రూపంలో అమ్మాయిలకిచ్చి కొనుక్కుంటారు అన్నట్టు కదా రెండు ఒకటే ఇద్దరు కొనుక్కోవడమే అంతే అయితే ఎవరికి వివాహాలు కావట్లేదట అక్కడ దానికోసం దీన్ని రద్దు చేయడం జరిగింది బాగుంది కదా మన దేశంలో కూడా ఇలాంటిది వస్తుందండి అతి త్వరలోనే ఓకే చూద్దాం పొరుగు దేశం చైనాలో జనాభా సంఖ్య తగ్గుతూ వస్తున్నది జనాభా తగ్గుదలకు కారణాలు అనేకమున్నాయి ఈ జనాభా పెంచేందుకు చైనా ప్రభుత్వం కొత్త కొత్త చట్టాలను రూపొందిస్తున్నది ఇప్పటికే ఒక బిడ్డ విధానము సడలించింది అంటే కేవలం ఒక కుటుంబానికి ఒక బిడ్డ మాత్రమే ఒక ఫ్యామిలీకి ఒక బిడ్డను కనేటువంటి అవకాశమే ఉండేదండి ఇంతకుముందు ఇప్పుడు అదేం లేదు మీ ఇష్టం ఎంతమంది అయినా మీ ఓపిక అన్నట్లుగా ఆ చట్టాన్ని అయితే సవరించింది ఓకేనా అయినా జనాభా పెరగకపోవడంతో తాజాగా మరో నిర్ణయం తీసుకుంది బ్రైడ్ ప్రైజ్ బ్రైడ్ ప్రైజ్ అండి కన్యాశుల్కం సింపుల్గా చెప్పాలండి బ్రైడ్ ప్రైజ్ అంటారు ఇంగ్లీష్లో మరి దీన్ని రద్దు చేసింది త్వరగా వివాహాలు చేసుకోవడంతో పాటు ఎక్కువ మంది పిల్లలను కనే అవకాశము ఉందని భావిస్తున్నది అయితే పెళ్లి సమయంలో అబ్బాయిలు అమ్మాయిలకు కట్నం ఇవ్వడం ఇక్కడ సాంప్రదాయం వివాహ వేడుకలు ఏడాది పొడవున జరుగుతాయి అంతేకాకుండా పెళ్లి విషయంలో చాలా ఖర్చు అవుతుంది దీంతో చాలామందికి పెళ్ళిళ్ళు జరగడం లేదు ఈ క్రమంలో ఈ సాంప్రదాయానికి స్వస్తి పలుకుతున్నట్లుగా పెళ్ళి జరగకపోయినా పిల్లల్ని కనొచ్చు అనేటువంటి కనవచ్చు అని చైనా ప్రభుత్వం ప్రకటించింది అండి ఇటీవల అంత ఖర్చు పెట్టుకునే అవసరం లేదు చిన్నగా ఏదో రిజిస్టర్ లాగా చేసుకొని మీరు ఎంచాక పిల్లల్ని కనియవచ్చు అని చెప్పేసి ఒక చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి అంటే ఇక్కడ చైనా కావచ్చు జపాన్ కావచ్చు ఇక్కడ ఏమవుతుందంటే జీవన ప్రమాణము అంటాం కదండి లైఫ్ లైఫ్ స్పాన్ అంటాము అది చాలా ఎక్కువ అండి ఇక్కడ వంద సంవత్సరాలకు పైబడిన వారు చాలామంది ఉంటారు ఇక్కడ సో దీనివల్ల ఏమవుతుందంటే యంగ్ జనరేషన్ ఏదైతే ఉంటుందో యువకుల సంఖ్య తగ్గుతుందండి చాలా తగ్గుతుంది ఓకేనా సో దానివల్ల ఏమవుతుంది పనిచేసే వాళ్ళు ఉండరు చాలా పెద్ద ప్రాబ్లం ఇది మన మన దేశంలో అలా కాదండి కదా మన దేశంలో అటు పది మంది వస్తుంటే ఇటు ఇరవై మంది వస్తూనే ఉంటారు కొత్త వాళ్ళు సో అలా ఉంటుంది మనతో మరి సో మన దగ్గర అయితే ఏం ప్రాబ్లం లేదు ప్రజెంట్ అయితే ఫ్యూచర్లో చెప్పలేం నెక్స్ట్ వన్ త్రిపుర రాష్ట్ర పన్నెండవ ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ప్రముఖ రాజకీయ నాయకుడు క్రింది వారిలో ఎవరు అంటే ఆప్షన్ బి అండి మానిక్ సాహా వివరాలు చూద్దాం త్రిపుర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నాయకుడు మానిక్ సాహా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు సరిహద్దు రాష్ట్రమైన త్రిపురలో బీజేపీకి తిరుగులేని మెజారిటీ సాధించిపెట్టిన మానిక్తో రాజధాని అగర్తాలాలో వివేకానంద గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఎస్ఎన్ ఆర్య రాష్ట్ర పన్నెండవ ముఖ్యమంత్రిగా ఆయనతో ప్రమాణము చేయించారు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ దేశ చరిత్రలో మొదటిసారిగా పశ్చిమ సెక్టార్లోని ఫ్రంట్ లైన్ కంబ్యాట్ యూనిట్ను నడిపించడానికి ఈ క్రింది ఏ మహిళా అధికారికి బాధ్యతలు పగించారు ఆప్షన్ సి షాలిజా ధామి భారత వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్గా పనిచేస్తున్న షాలిజా ధామి చరిత్ర సృష్టించారు పశ్చిమ సెక్టార్లోని ఫ్రంట్ లైన్ కంబ్యాట్ యూనిట్ను నడిపించే అధికారాన్ని ఆమెకు అప్పగించారు మరి ఓ మహిళా ఆఫీసర్ ఈ హోదాలో నియమితులు కావడము ఇదే తొలిసారండి ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఇటీవల మెగా ట్రోపికస్ వన్ ఎంటీ వన్ అంటారండి మరి ఒక మెగా ట్రోపికస్ వన్ అనే కాలం చెల్లిన ఉపగ్రహం కాలం చెల్లడం ఏంటండి ఎక్స్పైర్ అయిపోయిందండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉపగ్రహాన్ని పది సంవత్సరాల కాలానికని ప్రయోగిస్తారండి మరి పది సంవత్సరాలు అయిపోయాయి ఏమవుతుంది అది సో అది ఎక్స్పైర్ అయ్యి అలాగే అక్కడే తిరుగుతుంది అక్కడే తిరగడం వల్ల ఏమవుతుంది తెలుసా అండి ఇటీవల ఐక్యరాజస్యంతో ఒక కొత్త చట్టాన్ని కూడా తీసుకొచ్చింది ఎవరైతే ఉపగ్రహాలను ప్రయోగిస్తారో ఆ స్క్రాప్గా ఉంటుంది కదా ఆ లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత అది వాళ్ళే తీసుకొచ్చుకోవాలి అది ఒక పెద్ద చెత్తలాగా తయారైందండి మన భూమి చుట్టూ అంతరిక్షంలో ఉపగ్రహాలను ప్రయోగిస్తారు కదా అవి పని లేకుండా ఎక్స్పైర్ అయినవి చెత్త చెదారంలాగా మారిపోయిందాట అండి ఓకేనా మరి దాన్ని పరిష్కరించే క్రమంలో కాలం చెల్లిన ఉపగ్రహాన్ని విజయవంతంగా కూల్చివేసిన దేశం ఏంటి అంటే భారతదేశము ఇస్రో అండి ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాలం చెల్లిన ఉపగ్రహాలను అంతరిక్షంలోనే కూల్చివేస్తాయి కొన్ని దేశాలు అలా చేయడం వల్ల వాళ్ళ వాటి శకటాలు భవిష్యత్తులో భూమికి ప్రమాదంగా మారే అవకాశం ఉంటుందండి అక్కడే దాని భూమి చుట్టే తిరిగి తిరిగి ఏదో క్షణాన దారిద్రపరిచిందనుకోండి మనపైన పడుతుంది కదండి ప్రమాదం ఎప్పటికైనా మరి ఈ విషయంలో భారత్ బాధ్యయుతంగా బాధ్యతగా వ్యవహరించింది మెగా ట్రోపికస్ వన్ అనే కాలం చెల్లిన ఉపగ్రహాన్ని పూర్తి నియంత్రిత విధానంలో ఎలాంటి ప్రమాదం లేకుండా సముద్రంలో పడేలా కూల్చివేసింది అంతరిక్షంలోనే ఉపగ్రహాన్ని కూల్చివేసే సామర్థ్యం భారత్కు ఉన్నా కూడా అంతరిక్ష శకలాలపై ఐక్యరాజ్యసమితి ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డేబ్రిస్ కోఆర్డినేషన్ కమిటీ రూపొందించిన మార్గదర్శకాల పట్ల నిబద్ధతతో ఎంటి వన్ నియంత్రిత విధానంలో పసిఫిక్ మహాసముద్రంలో మంగళవారము సాయంత్రము కూల్చివేసింది ఓకేనా ఈ యొక్క ఐక్యరాజ్యసమితి యొక్క కొత్త చట్టాన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా చాలా దేశాలు ఫాలో అవ్వట్లేదు ఏపోనీలే అని చెప్పేసి అంతరిక్షంలోనే వదిలేస్తున్నారు కాలం చెల్లిన వాటిని కానీ భారతదేశం అలా కాదు ఎప్పటికన్నా ఈ చట్టము మళ్ళీ స్ట్రిక్ట్గా అయ్యి మళ్ళీ మన చు మన మేడకే చుట్టు ఏ దేశానికైనా కూడా ఆ దేశానికే చుట్టుకుంటుంది మీరు అప్పుడు ప్రయోగించారు కదా అది ఎక్కడో తప్పిపోయి ఆన్నే తిరుగుతుంది తీసుకురాపోండి అని చెప్తారు మళ్ళీ ఎలాగైనా సో అప్పుడు మనకే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ అని చెప్పేసి భారతదేశము సర్లే ఇది మన మేడకే చుట్టుకునేలా ఉందని చెప్పేసి ముందే దీన్ని కూల్చివేయడం అయితే జరిగింది ఓకే నెక్స్ట్ వన్ హోలీ పండుగ సందర్భంగా నిర్వహించే సాంప్రదాయ కార్యక్రమం పిడుగుద్దులాట తెలంగాణలోని ఏ జిల్లాలో నిర్వహిస్తారు బాగుంది కదండి నిజామాబాదులో అండి ఇది ఒక సాంప్రదాయం అండి వారికి ఓకేనా పిడుగుద్దులు అంటే ఇరుగమరుగ చంపుకుంటారు అన్నట్టు ఓకేనా రక్తాలు వెళ్ళేదాకా గుద్దుకుంటారు సో అదొక సాంప్రదాయం చూద్దాం నిజామాబాద్ ఇప్పుడు మనము ఎక్కడంటే కొన్ని తమిళనాడు స్టేట్లో ఏపీలోని కొన్ని బార్డర్ స్టేట్లో తమిళనాడు బార్డర్ స్టేట్లో కొన్ని రకాల కార్యక్రమాలు చూస్తూ ఉంటాం కట్టెలు కొట్టుకుంటారు అక్కడ కూడా కట్టెలతో దా కట్టెలతో అదొక సాంప్రదాయం అండి దాన్ని ఏమంటారు నాకు సడన్గా గుర్తు రావట్లేదు ఆ యొక్క క్రీడని ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేమో అంటారు దాన్ని సడన్గా గుర్తురావట్లేదు సో అలాంటిదే ఇక్కడ కూడా నిజామాబాద్ జిల్లా సాలూరా మండలము హుంసా గ్రామంలో హోలీ సందర్భంగా ఈటా ఆనవాయితీగా నిర్వహిస్తున్న పీడిగూద్దులాట యథావిధిగా కొనసాగింది ప్రజలు మంగళవారం ఉదయం హోలీ ఆడిన తర్వాత సాయంత్రము హనుమాన్ ఆలయం ఎదుట తాడుకు ఇరువైపులా వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పీడుగూలు కుదిపించారు మరి రక్తం వచ్చిన చోట ఆ కాముని బూడితతో తూర్చుకున్నారు ఈ కామును దహనం చేస్తారు కదండి భోగి మంట భోగి మంట అయిపోయిన తర్వాత ఆ బూడిద ఉంటుంది కదా ఆ రక్తం వచ్చిన దగ్గర ఆ బూడితతో తూర్చుకున్నారట ఆట ముగియగానే పరస్పరము ఆలింగనం చేసుకునే పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఐదు నిమిషాల పాటు కొనసాగే ఈ క్రీడ నిర్వహించకపోతే చెడు జరుగుతుందని గ్రామస్తుల నమ్మకము ఓకేనా అది సాంప్రదాయం అండి ఆచారం నెక్స్ట్ వన్ ఇలాంటివి చాలా ఉంటాయి మన దేశంలో కదా ట్వంటీ సమావేశాల్లో భాగంగా రెండు రోజుల పాటు జరిగిన గ్లోబల్ పార్ట్నర్ పార్ట్నర్షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ సమావేశాలు ఈ నగరంలో ముగిసాయి ఎక్కడ ముగిశాయండి హైదరాబాద్ నగరంలో ముగిసాయి చూద్దాం ట్వంటీ సమావేశాల్లో భాగంగా రెండు రోజుల పాటు హైదరాబాద్లో జరిగిన గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ సమావేశాలు మంగళవారం ముగిశాయి మరి ట్వంటీ కోచార్ జీ ట్వంటీ ఇండియా ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశాల్లో ట్వంటీ రెండు వేల ఇరవై మూడు అధ్యక్ష దేశం ఏంటి అని చెప్పేసి ఇటీవల ఏఈ ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ అడిగారండి ఓకేనా మరి సమావేశాల్లో జీ ట్వంటీ దేశాలతో పాటు పలు ఇతర దేశాల కేంద్ర బ్యాంకులు జీపీఎస్ఐ భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు కొత్త చైర్ ఎంపిక జరిగిందని జీపీఎఫ్ఎస్ఐ ఒక ప్రకటనలో తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి మూడేళ్ల పాటు ఈ నియామకం కూడా సాగుతుందని కొనసాగుతుందని వెల్లడించారు అడిషనల్ క్వశ్చన్స్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు ఆప్షన్ ఏ అండి ఎవరు రాజేష్ మల్హోత్రా గారు ఇండియన్ స్టేట్స్ ఎనర్జీ ట్రాన్సిషన్ నివేదిక ప్రకారము స్వచ్ఛమైన విద్యుత్ పరివర్తనలో ఏ రాష్ట్రాలు అతిగ అత్యధికంగా పురోగతి సాధించాయి ఆప్షన్ కర్ణాటక మరియు గుజరాత్ చెప్పాను ఇది గ్రీవెన్స్ అపీలెట్ కమిటీని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఆప్షన్ బి అండి ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ఏ దేశం తన భాషను రక్షించుకోవడానికి విదేశీ పదాలను ఉపయోగించడాన్ని నిషేధించింది అండి ఎవరు రష్యా స్పోర్ట్స్ స్టార్ ఏసీఈఎస్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న సవిత ఏ క్రీడలను ఆడుతున్నారు అంటే ఏ క్రీడలకు చెందిన వారంటే హాకీ అండి పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఏ సంస్థ ప్యానెల్ని ఏర్పాటు చేసింది ఆప్షన్ సి కోర్ట్ ఇండియా ఫిలాంథ్రోపీ రిపోర్ట్ రెండు వేల ఇరవై రెండు ప్రకారం ఏ వ్యక్తికి చెందిన విరాళాలను మినహాయించి సామాజిక రంగానికి అల్ట్రా హెచ్ఎన్ఐల సహకారం ఐదు శాతం తగ్గింది ఎవరిదండి అజిత్ ప్రేమ్జీ వీరే టాప్ ప్లేస్లో ఉన్నారు విరాళాలు అందించడంలో వీరిని మినహాయించడం అయితే జరిగింది రిపోర్ట్లో విద్యార్థులకు మరియు కుటుంబాలకు రుణమాఫీ ప్రణాళికను ప్రకటించిన దేశం ఏ యుఎస్ఏ పార్లమెంటరీ భాషలో ఆదేశాలు జారీ చేయడానికి అధికారం ఉన్న పార్టీ అధికారి పేరేంటి ఆప్షన్ ఏ విప్ అండి పార్టీ చీఫ్ విప్ అంటాం కదా వారికి ఆదేశాలు ఉంటాయి అధికారాలు ఉంటాయి వార్తల్లో కనిపించే ఓజెంపిక్ ఏ వ్యాధి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు ఓజెంపిక్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి మధుమేహము చక్కెర వ్యాధి అండి నెక్స్ట్ డైలీ సిరీస్ భారతదేశంలో ఏ రకమైన అడవి అత్యంత విస్తృతంగా ఉంది ఆప్షన్ టు ఉష్ణమండల ఆకురాల్చే అడవులు ఏ ప్రణాళిక తర్వాత ది రోలింగ్ ప్లాన్ అమలు చేయబడింది రోలింగ్ ప్లాన్స్ ఆప్షన్ చూడండి ఐదవ ప్రణాళిక తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఆర్టికల్ను రాజ్యాంగంలోని హృదయము మరియు ఆత్యగా ఆత్మగా పేర్కొన్నారు అంటే ఆప్షన్ చూడండి ఆర్టికల్ నెంబర్ థర్టీ టూ ముప్పై రెండవ అధికరణని భారత రాజ్యాంగానికి హృదయము మరియు ఆత్మగా పేర్కొన్నారండి ఎందుకండి ఎందుకంటే సో ఇందులో రిట్స్ ఉంటాయండి ఓకేనా సుప్రీంకోర్టులు హైకోర్టులు కొన్ని రకాల రిట్స్ జారీ చేస్తాయి కదా ప్రాథమిక హక్కులకు ఏమైనా భంగం కలిగినప్పుడు అందుకే వీటిని రాజ్యాంగానికి ఆత్మగా పేర్కొన్నారు ఇంపార్టెంట్ ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించడానికి భారత రాష్ట్రపతి ఏ కథనాన్ని ఉపయోగించవచ్చు కథనం అంటే ఆర్టికల్ ఉపయోగించవచ్చు ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎప్పుడండి మూడు వందల అరవైవ ఆర్టికల్ దీన్ని మనం సౌత్ ఆఫ్రికా నుంచి గ్రహించాము ఇప్పటివరకు మొత్తము ఎన్నిసార్లు భారతదేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించారంటే మొత్తం ఎనిమిది సార్లు అంతేనా కాదండి సున్నా ఇప్పటివరకు ఒక్కసారి కూడా భారతదేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించలేదు ఓకేనా ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఓకేనా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ సో చాలా అంటే చాలా మార్పులను చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక మాంద్యంలో ప్రజెంట్ ఉన్నప్పటికీ కూడా భారతదేశం పైన చాలా తక్కువ ఇంపాక్ట్ మాత్రమే పడుతుందండి అలా ఉంటుంది మన ఆర్థిక వ్యవస్థ చాలా క్లి క్లిష్టంగా ఉంటుంది క్రింది వాటిలో ఏది కార్బోనిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు కార్బోనిక్ ఏంటండి ఫినాల్ జపనీస్ కళ ఈకే బానా డాష్కు సంబంధించినది ఈకే బానా ఏంటండి ఆప్షన్ టూ అండి పూల అమెరికా పువ్వులను బొకేస్లో వివిధ అమెరికల్లో పేర్చడము దాంతో వెరైటీ డిజైన్లు చేయడం అనేటువంటి కళ అండి జపనీస్ కళ ఇది ఇకబానా అంటారు పూనా ఒప్పందం మహాత్మా గాంధీ మరియు ఎవరెవరికి మధ్య జరిగింది అంటే ఆప్షన్ ఫోర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి గాంధీ గారికి మధ్య జరిగింది పూనా ఉడంబడిక రౌండ్ టేబుల్ సమావేశాల ఫలితం అండి క్రింది వాటిలో ఏది లారెంజ్ కర్వ్ లేదా లారెంజ్ వక్రరేఖ ద్వారా సూచించబడుతుంది ఏంటండి ఆదాయ పంపిణీ ఇంపార్టెంట్ భారతదేశంలో సతీ వ్యవస్థను రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు ఆప్షన్ త్రీ లార్డ్ విలియం బెన్టిక్ చివరి క్వశ్చన్ క్రింది వాటిలో భూమి యొక్క వాతావరణంలో ప్రాథమిక గ్రీన్ హౌస్ గ్యాస్ కానిది ఏది క్రింది వాటిలో హైడ్రోజన్ కాదండి మీథేన్ ఓజోన్ నైట్రోజన్ నైట్రస్ ఆక్సైడ్ అనేవి హౌస్ వాయువులో హైడ్రోజన్ కాదు సో గాయస్ ఇది ఈ రోజుకి సంబంధించిన క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళ చిన్న లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి Okay, now. Nah?